శ్రీకాకుళంలో స్వాతంత్ర సమర యోధులు సర్దార్ గౌతు లచ్చన్న 112వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు సర్దార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైసీపీ నేతలు లచ్చన్న గారి విలువ తెలియకుండా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత గౌతు శిరీష విమర్శించారు. మద్రాస్ నగరం వరకు పాదయాత్ర చేసి రైతు బాంధవుడిగా లచ్చన్న గారు నిలిచారని ఆమె కొనియాడారు. ఈ జాతికి సేవ చేసిన పెద్దల్ని కుల మతాలకి పార్టీలకి అతీతంగా బెందు తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటి వరకు గౌరవించడం ఒక సాంప్రదాయం సంస్కృతిగా మనం ముందుకు వెళ్తూనే ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిసారి ఈరోజు అధికార పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు చాలా కొంతమంది చరిత్ర తెలియకుండా సర్దార్ గౌతు లచ్చన్న గారి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల మతాలకు అతీతంగా ఆయన జయంతిని జరుపుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఒక కులం మతం పార్టీని ఎప్పుడు పెద్దలకు మనం ఆపాదించకూడదు. అలాగే ఈరోజు తాతగారి 112వ జయంతిని శ్రీకాకుళంలోని పెద్దలు లక్ష్మీదేవి గారు, చౌదరి బాబ్జీ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ పెద్దలతోని ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, ఎన్ని పార్టీలు వచ్చినా పెద్దలకి గౌరవించడం అనేది మన సాంప్రదాయం. ఇప్పటి వరకు అదే సాంప్రదాయంతో అన్ని పార్టీలు చాలా చక్కగా వెళ్ళాము. మొట్టమొదటిసారి కొంతమంది ఈరోజు అధికారం కోసం పెద్దల గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. దయచేసి ఎవరి గౌరవాలు వారికి ఇస్తే చాలా మర్యాదగా ఉంటుంది.